హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించి, ముఖ్యంగా డిఎస్పీ ఉద్యోగార్థులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. మొత్తానికి గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా డిఎస్పీ అభ్యర్థుల ఎత్తు కాస్త చర్చనీయంగా మారింది. అయితే ఇక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ డిమాండ్కు తలొగ్గి ఇప్పుడు ఎత్తు తగ్గించింది నిరుద్యోగులకు ఈ పాయింట్ అనేది ఊరట ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ మనకు ఫైనర్ 3 పోస్టులతో మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి విషయం అందరికి తెలిసింది. అయితే మనకు హైట్ వచ్చేసి 167 సెంటీమీటర్స్ ఉంది, దాన్ని మాత్రం 165 సెంటీమీటర్స్కు కుదిస్తూ రీసెంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి అప్లికేషన్ కూడా మనకి 26th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అప్డేట్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి చాలామందిలో కొంచెం అయోమయం ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థులకి ఏజ్ వర్తిస్తుందా, మరి మిగతా హోంగార్డ్స్గా, మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళగా ఇలా రకరకాల క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఏ ఒక్కరికి 0% కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే ఇక్కడ కేవలం డిఎస్పీ అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ 167 ఉన్నటువంటి హైట్ని 165కి కుదించారు, తగ్గించారన్నమాట. అది మాత్రం వాళ్ళకే వర్తిస్తుంది. అయితే వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా మార్పు ఉంటుందా, గ్రూప్ వన్ కేటర్లోనే వీళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందా, మరి ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ఫుల్గా, అసలు ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది, మొత్తానికి మార్క్స్ ఎన్ని ఉంటాయనేది కూడా క్లియర్ఫుల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అయితే ఫ్రెండ్స్, మనకి శాఖల వారిగా పోస్టుల వివరాలు టీఎస్పీఎస్సీకి సంబంధించి అంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను, అయినప్పటికీ మరోసారి ఇక్కడ రిమైండ్ చేస్తున్నాను మీకు. ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ వాళ్ళకి 42 కాళ్ళు ఉన్నాయి, ఏజ్ మాత్రం 18-44 ఇయర్స్. సో డిఎస్పీ వాళ్ళకి 91, ఏజ్ మాత్రం 21-31 ఇయర్స్. దీని ఏజ్ లిమిట్ కూడా పెంచారు, అంటే 2 ఇయర్స్ వరకు, అంటే 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా డిపార్ట్మెంట్ వైజ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ 40, రీజనల్ ట్యాక్స్ ఫోర్స్ ఆఫీసర్, ఇలా డిపార్ట్మెంట్ వారిగా ఓవరాల్గా మనకు 503 కాళ్ళు అయితే నోటిఫికేషన్ ఇచ్చేసారు. కాబట్టి శాఖల వారికి ఏ కాళ్ళు ఉన్నాయనేది క్లియర్గా ఇక్కడ చాలా స్పష్టంగా మనకి క్లియర్గా మీకు అందేయడం జరిగింది. మొత్తానికి పంచాయతీరాజ్ శాఖలో మాత్రం 121 ఎక్కువ హైగా కాళ్ళు ఉన్నాయి. అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టోటల్గా గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి 900 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ వన్ ఎగ్జామ్. సో దీంట్లో మనకి సబ్జెక్ట్ వైజ్గా సమయం ఎంత ఉంటుంది, గరిష్ట మార్క్స్ ఎన్ని ఉంటాయనేది కూడా చాలా పర్టికులర్గా ఇచ్చారు. ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ సంబంధించి ఉంటుంది. కాబట్టి దీనికి 2.5 అవర్ టైం ఇచ్చారు, 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఓకే, అండ్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ జనరల్ ఇంగ్లీష్ పేపర్కి జనరల్ ఇంగ్లీష్తో పాటు అర్హత సాధించాల్సి ఉంటుంది. దీనికి 3 అవర్స్ టైం ఇచ్చారు, 50 మార్క్స్. ఓకే, టైం డ్యూరేషన్ 3 అవర్స్. సో మెయిన్ పేపర్ 1లో జనరల్ ఎస్సే ఉంటుంది ముఖ్యంగా. అందులో జనరల్ ఎస్సేలో మనకు అడిగేటువంటి పాయింట్స్ సమకాలీన అంశాలు, సామాజిక సమస్యలు, ఆర్థిక అభివృద్ధి మరియు న్యాయపరమైన సమస్యలు, అండ్ డైనమిక్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. దీనికి 3 అవర్స్ టైం, 150 మార్క్స్. భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వ సంపద, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి, ఈ అంశాలపైనే పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 కనుక చూస్తే హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీకి సంబంధించి, ఇది కూడా సేమ్ డ్యూరేషన్ టైం 3 అవర్స్, 150 క్వశ్చన్స్. సో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి 1757-1947 మధ్యలో, తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇవన్నీ పేపర్ 2లో ఉన్నాయి. పేపర్ 3లో ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ సంబంధించి, దీనికి కూడా 3 అవర్స్ టైం ఉంటుంది, 150 మార్క్స్ టైం డ్యూరేషన్, అంటే 150 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్, అంటే చాప్టర్స్ నుంచి ముఖ్యంగా భారత సమాజం నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం, భారత రాజ్యాంగం పాలన, ఈ అంశాల నుంచి పేపర్ 3 ఉంటుంది. పేపర్ 4 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దీనికి కూడా సేమ్ సమయం 3 అవర్స్, 150 మార్క్స్. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, థర్డ్ 1 అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు, ఇది పేపర్ 4 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి, ఇందులో కూడా సేమ్ 3 అవర్స్ టైం డ్యూరేషన్, 150 మార్క్స్కి. మెయిన్ అడిగే క్వశ్చన్స్ ఇందులో నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం, సెకండ్ 1 మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్,
థర్డ్ వన్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ శానువింగ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది పేపర్ 5th. పేపర్ 6th కంప్లీట్గా తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం. సో ద ఇండియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఆలోచన 1948 నుంచి 1970 వరకు, మొబిలైజేషన్ ఫేజ్ మద్దతు కూడగట్టి దశ 1971 నుంచి 1990 వరకు. దీన్ని కూడా సేమ్ 3 అవర్స్ టైం, 150 మార్క్స్. సో దీనికి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఏర్పాటు దిశగా 1991 నుంచి 2014 వరకు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి మొత్తానికి గ్రాండ్ 900 పేపర్స్ ఉంది. మొత్తానికి గ్రూప్ 1 ఒకటే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి పేపర్ మాడ్యూల్ ఎలా ఉంటుంది. గ్రూప్ 1 అయితే మనకి 900 మార్క్స్కి ఉంటుంది, గ్రూప్ 2 కేవలం 600 మార్క్స్కి ఉంటుంది, గ్రూప్ 4, గ్రూప్ 3 మాత్రం 450 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే గ్రూప్ 4 మాత్రం మనకి 300 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఆల్ ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ పేపర్తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏం అడుగుతారు అనేది కూడా వీడియో కింద మీకు చాలా స్పష్టంగా పర్టికులర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది వాళ్ళకి మనకు డిఎస్పి ఉద్యోగార్థులకు మంచి శుభవార్త అని చెప్పాను. దాంట్లో ముఖ్యంగా ఏజ్ లిమిట్ పెంపడంతో పాటు హైట్ని కూడా తగ్గించారు కాబట్టి ఎస్పెషల్గా మరొకసారి వారి పాయింట్స్ అన్ని కూడా మీకు రిమెంబర్ చేయాల్సి వచ్చింది. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.